మూవీ మాత్రం పర్వాలేదు గుడ్ మంచిగా ఉంది గానీ అంత హైక్ లేదు నేను ఎలిపోతున్నాను చెప్పు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బాగుంది అన్న ఎదగడం గురించి ఉంటది సెకండ్ హాఫ్ ఎదిగిన తర్వాత అనేది ఒక 15 15 నిమిషాలల్లా చూపిస్తాడు గానీ అది సెకండ్ హాఫ్ చెప్పలే సాంగ్స్ బాగున్నాయి మంచి సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి కానీ సమంత అదే కొంచెం అంతేం అనిపించలేదు एम जस्ट ओल्ड पाट नार्मल ईटम सांग एट्लो सुनील क्यार्टर सूपर अना चाले सुनील क्यार्टर हई इच्छिं एग्दम अंटे एग्दम इच्छिंडु तरवा लागे इक लेद फस्ट मस्त चूस्ते भयपचेट तरवा अंत हईकते ले सुनील तरह दीसे नेन त्री अंत इकोड़े चाल लागे दिन अंत आगे चला अंत चाल लागन अोर को कामडी उम बहुत आदा आई कन पड़े सिम इक मत स्माश मूवी चूसा भैया मूवी चूसे वा आल बेनिफिट शो अंक रूम साल चूस मूवी సినిమా గురించి చెప్పాలంటే ఓవరాల్ గా ఐకాన్ స్టార్ బన్నీకి సెట్ అయ్యింది ఇది ఎందుకంటే ఒక రెండు నెలలు అడవుల నుండి కష్టపడి తీసి ఈ రోజు ఈ చిత్రాన్ని ముందు తీసుకొచ్చిన సుకుమార్ గారికి అలాగే ప్రొడ్యూసర్లందరూ కూడా మా ఫ్యాన్స్ కి చాలా హ్యాపీగా ఉంది ఇది ఒక ఫెస్టివల్ అన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్క విజువల్ గాని ప్రతి ఒక్క బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ గాని డ్యాన్స్ గాని ఫైట్స్ గాని ఏది అయినా సరే ప్రతి ఒక్కటి తీసుకున్నా గాని బన్నీ అసలు మామూలు కాదు ఎఫెక్ట్ పెట్టి చేసిన బయ ఎందుకంటే ఈ రోజు ఉన్న కోవిడ్ సిచువేషన్ లా ఇలాంటి సినిమాలు ఆదరించి గౌరవించినందుకి అందరికి థాంక్యూ అలాగే స్లాంగ్ ఉంది బయ మూవీలో స్లాంగ్ వచ్చేసి ఏం చెప్తారా మీరు ఏంది అంటుండు చాలా అది డైలాగ్ చెప్తారా తప్పకుండా ఒకటే డైలాగ్ బయ సినిమా మొత్తం కూడా తగ్గేదే లే ఈ డైలాగ్ ఒకటి పీక్స్ కి వెళ్ళిందన్నమాట ఈ డైలాగ్ ఒకటి చాలు సినిమాకి ఎక్కువ కూడా ఏం చెప్పాల్సిన అవసరం లేదు సునీల్ ఫస్ట్ టైం కామెడియన్ నుంచి ఒక ఎస్పెషల్లీ సునీల్ అన్న గురించి చెప్పాలంటే సునీల్ అన్న వచ్చేసి గత సినిమాలు రవిడీకి చేద్దాం అనుకుండు ఇప్పుడు రవిడీకి గానాలి ఇప్పుడు కామెడియన్గా గానొచ్చిండు ఎస్పెషల్లీ ఫస్ట్ టైం రవిడీకి గానొచ్చిండు ఇందులో పర్ఫెక్ట్ చేసిండు అసలు మీరు సునీల్ని మర్చిపోతారు అక్కడ అనసూర్య గారు సునీల్ అలాగే బన్నీ వీళ్ళందరూ మెయిన్ రోల్ అన్నమాట సమంత ఎస్పెషల్లీ ఐటమ్ సాంగ్ బయస్ కరెక్ట్ ఓన్లీ ఆమె సమంత వచ్చేసి ఐటమ్ సాంగ్ ఒకటే చేసిందన్నమాట చేసిన సాంగ్ అయినా గానీ పర్ఫెక్ట్ చేసింది విజువల్స్ గానీ బాగుచ్చనే డ్యాన్స్ పర్ఫెక్ట్ ఉంది ఇంకోటి ఏందంటే మన ఒక ఐకాన్ స్టార్ అయ్యుండి వాళ్ళ ఫ్యామిలీని పక్కబెట్టి ఒక పెళ్లి మండపం ఉంటది బయ్య లాస్ట్ క్లైమాక్స్ సీన్ బన్నీకి పెళ్లి జరుగుతుంటది ఆ టైంలో వేరే ఒక చిన్న గొడవయి అంటే పోలీస్తోనే వచ్చేస్తాడు అయిపోయిన తర్వాత ఒక 1000 2000 మంది ఉన్న సీన్ లో అల్లు అర్జున్ గారు అట్లా నడుచుకుంటాడు ఏది అసలు ఏం బట్టలు ఉన్నా గానీ ఒక షార్ట్ జస్ట్ షార్ట్ ఉంటుందన్నమాట ఆ షార్ట్ వేసుకొని ఆ మండపంలోకి ఎంట్రీ ఇస్తాడు అన్నమాట ఆ సీన్ చేయడానికి బన్నీ అన్నయ్యకి ఐ లవ్ యు అన్నయ్య హ్యాండ్స్ అప్ ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి అలాగే అందరూ ఆదరించాలి ఒక ఫ్యాన్గా ఒక ఆడియన్ పరంగా చెప్తున్నా సినిమా ఇంకోసారి తగ్గేదే లే మీరు అందరూ చూడండి థ్యాంక్ యూ సో మచ్ సింపుల్గా ఆసమ్ అంతే క్లైమాక్స్ క్లైమాక్స్ సూపరు ఇంకా మోరల్ ఆఫ్ ద స్టోరీ సింపుల్గా ఎలా ఏంటంటే బ్రాండ్ అంటే బట్టల్లో కాదు బతకడంలో ఉంటుంది ఇదే మోరల్ ఆఫ్ ద స్టోరీ యాక్చువల్లీ పాటల పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా బికాస్ నేను ఒక పాటల రైటర్ని సో ఆల్రెడీ చెప్పాను యాక్చువల్లీ బిడ్డ ఇది నా అడ్డ అనే పాటలు రాసిన లైన్ ఏంటంటే ఎవడ్రా ఎవడ్రా నువ్వు మట్టిని మట్టిని నేను నన్ను తొక్కితే ఇటుకవుతానని రాశారు సో అలాగే అంత స్ట్రాంగ్గానే ఉంది సినిమా ఇటుకలాగే చాలా పవర్ఫుల్గా ఉంది సినిమా చాలా బాగుంది సో మోర్ లాస్ట్లో చెప్పే డైలాగ్ కూడా ఒకటి రివీల్ చేయొచ్చు ఆఫ్ కోర్స్ దట్స్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ బ్రాండ్ అంటే బట్టల్లో వేసుకునే బట్టల్లో కాదు బ్రతకడంలో ఉంటుంది దట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ సినిమా చాలా బాగుంది యా చాలా న్యాచురల్ చాలా బాగుంది అసలు పీక్స్ రన్నాను కదరా రేసు గుర్రాని పుష్ప తగ్గద్దులే పుష్ప ఈజ్ బ్లాక్ బస్టర్ మూవీ డెఫినెట్గా చూడండి ఫ్యామిలీతో మీకు లైక్ ఫ్యామిలీ లైక్ మన మన పక్కన జరుగుతున్న కథ అన్నట్టు అనిపిస్తుంది ఈ సినిమా అండ్ పుష్ప క్యారెక్టర్లో లైక్ అల్లు అర్జున్ గారు జీవించారు
అండ్ డిఎస్పి బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయింది. ఒక సాంగ్స్ మంచి అన్ని సాల్వ్ సాంగ్స్ ఆల్బమ్ లైక్ బ్లాక్ బస్టర్ అయింది అన్నమాట. అన్ని లాంగ్వేజ్లో బాగా బ్లాక్ బస్టర్ అయింది. సౌత్ నార్త్ ఆడియన్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఈ మూవీని. యా అండ్ సమంత డ్యాన్స్ అయితే చాలా చాలా బాగుంది. అల్లర్జున్ అండ్ సమంత గారు డ్యాన్స్ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది. అర్పులు అయితే నాన్ స్టాపుల్ డెఫినెట్గా ఈ బ్లాక్ బస్టర్ అవుతుంది హ్యాట్రిక్ మూవీ. అండ్ అల్లర్జున్ అండ్ ఇంకా సుకుమార్ గారు అండ్ డిఎస్పి గారు బ్లాక్ బస్టర్ మూవీ, డెఫినెట్లీ వాచ్ ఇట్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ టూ. సునీల్ వినిలిజం అంటే లైక్ సైలెన్స్ కిల్లర్ అంటాం కదా, అట్లా ఉంటుంది. లైక్ ప్రతి ఎక్స్ప్రెషన్ చాలా లైక్ ఒక సైలెన్స్ కిల్లర్ ఎట్లా చూస్తామో అట్లా ఉంటాడు అన్నమాట సునీల్ గారు. ఇది మంచి కలర్ఫుల్ ఫోటోలో కూడా మనం సునీల్ గారిని విలేజన్ చూసాం, దానికంటే మించి ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ అల్లర్జున్ గారి మేకప్ అయితే అదిరిపోయింది. ఒక మేకప్ వేయాలంటే అరౌండ్ 3 అవర్స్ పడుతుంది అన్నమాట. అండ్ రజమిక గారు లైక్ మేకప్ వేసుకోవడానికి కూడా 2-3 అవర్స్ పడుతుంది. సో హోప్లీ ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అండ్ వన్ ఆఫ్ ది పాన్ ఇండియా మూవీ. సో అనదర్ బాహుబలి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ మూవీలో. ఏం లేదు బ్రో, లైక్ అంటే మనం ఏమవుతుందంటే మనం చూసేటప్పుడు ఈ మూవీ మన పక్కనే జరుగుతుందా, దాంట్లో మనం ఇన్వాల్వ్ అవుతాం ఈ మూవీలో, అట్లా అంత బాగుంది అన్నమాట సినిమా. లైక్ లేదు బ్రో, లైక్ అంటే లేదు, మనం బోర్ అనుకోము ఎందుకంటే లాగినట్టు లాగుతుంది ఇది అనుకో లైక్ అనుకోము. అంటే సాంగ్స్ అన్ని సాంగ్స్కి మనం ఎంటర్టైన్ చేయడానికి సాంగ్ అండ్ సమంత గారు ఉన్నారు అండ్ రష్మిక మందన సాంగ్ సామిరా స్వామి అనే సాంగ్ బాగా నచ్చింది, అందరికీ బాగా నచ్చింది. అల్లర్జున్ చాలా బాగా చేశాడు, యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ చాలా బాగుంది మూవీ. సునీల్ కూడా బాగుంది, మెయిన్ విలన్ కాదు అందరూ విలన్స్ అన్నట్టు. చాలా డైరెక్షన్ సూపర్ సుకుమార్, అది ఆబ్వియస్గా కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంది, చాలా బాగుంది. అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడు, అంటే అల్లు అర్జున్ మనం డిఫరెంట్ చూసాం ఇన్ని సంవత్సరాల్లో, అల్లు అర్జున్ చాలా డిఫరెంట్గా ఉన్నాడు. ఓవరాల్గా సునీల్ యాక్షన్ కానీ అనసూయ ఒక్క సీన్ చేసిన బాగా చేసింది. నెక్స్ట్ సుకుమార్ గారి డైరెక్షన్ చాలా బాగుంది, దేవిశ్రీప్రసాద్ బ్యాక్గ్రౌండ్, ఓవరాల్గా సినిమా అవార్డు అయితే వస్తుంది సినిమాకి, అల్లు అర్జున్కి వస్తుంది. సాంగ్స్ బాగున్నాయి, 5-2 సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఒక ఐటమ్ సాంగ్లో ఐటమ్ సాంగ్ ఓకే, సమంత అలా చేయడం కరెక్ట్ కాదు. మూవీ చూస్తే అంటే ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి కదా చూపెట్టింది, అలా జరుగుతుంది మన ఇండియాలో, ఎక్కడా లేని రేర్ ఐటెమ్ తిరుపతిలో అలా జరుగుతుందని బాగా తీశారు, జనాలకి న్యాచురల్గా చూపెట్టారు, అందరి యాక్షన్ న్యాచురల్గానే ఉంది. ఫైర్ ఫ్యాక్టరీనా, మాస్ మూవీ అంటే మాస్ మూవీ, బండి అంటే బండి కాదు, గన్నుని అబ్బా కాల్చిపడితే ఇంకాడు థియేటర్ లోపల అంటే డైలాగ్ ఉంటుంది క్రేజీ అన్న. పుష్ప అంటే బ్రాండ్ కాదు, బ్రాండ్ సృష్టిస్తాడు, అలాంటి డైలాగులు ఉండే పవర్ఫుల్గా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అది ఇచ్చి పడేసిన గారికి ఇప్పుడే విలన్ ఎంటర్ అయిన సస్పెన్స్ ఎందుకు ఎంటర్ అయినది, ఎందుకు అసలు ఇంత సుకుమార్ గారు ఏంది సస్పెన్స్ చచ్చిపోతున్నాం. బాగుంది అన్న సమంత అయితే ఆ అందాలు ఏంది, ఆమె ఏంది, ఆ గ్రేస్ ఏంది, ఆ ఊపి అయిందన్న సమంత గారు మీకు దండం. నిజంగా సినిమాటోగ్రఫీ సూపర్ ఉందన్న, బ్యాక్గ్రౌండ్ మధ్య ఇచ్చి పడేసిళ్ళు బాగుందన్న, ఎవ్రీ వన్ సూపర్ అన్న. సునీల్ కన్నా అనసూయ గారి కట్టి చాలా పవర్ ఉన్నది, సునీల్ గారి పికప్ వస్తుంది, ఆ సీన్ క్రేజీ ఉంటుంది బ్లేడ్తోనే, మాస్ ఊర మాస్ అన్న అంతే. థ్యాంక్ యూ. సూపర్ అసలు.